ఒక భారీ చీరను ఒక అగ్గిపెట్టెలో పెట్టడం సాధ్యమవుతుందా అనుకున్నారు అందరూ. కానీ మన వాళ్ళు అగ్గిపెట్టెలో పెట్టి చూపించి ఆశ్చర్యపరిచారు. ఇది మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా ఒక సినిమా థియేటర్నే మడత పెట్టి ఎక్కడ పడితే అక్కడకు ఒక చోటు నుండి మరొక చోటుకు ఒక ట్రక్కులో పట్టుకుపోయి తక్కువ ఖర్చుతో మల్టీప్లెక్స్ థియేటర్లను తలదన్నేలా ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా. ఇది నమ్మాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడవలసిందే. లేక ఏ థియేటర్ అనుకుంటున్నారా? నిజంగా మీకు చూపించబోయే థియేటర్ను చూస్తే నిజంగానే అవాక్ అవుతారు. ఆ థియేటర్ మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా లేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఆ థియేటర్ మనం చూడాలంటే మన రాజమండ్రి వద్ద ఉన్న రాజనగరం వెళ్ళి ఆ థియేటర్ ఎక్కడుందో చూసే ప్రయత్నం చేద్దామా మరి? గోల్డ్ అంటే ఇదేనేమో. టూరింగ్ టాకీస్ అంటే పూర్వం చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఒక బుల్లి తెరతో టూరింగ్ టాకీస్ ఉండేది. గతంలో సినిమా హాల్స్ ఒకటో రెండో ఉండేవి. పల్లె ప్రాంతాల ప్రజల కోసం పరదా వేసి ప్రాజెక్టుల ద్వారా సినిమా చూపించేవారు. అది కూడా ఏడాదిలో ఒకటో రెండో సార్లు పల్లెలకు వచ్చేవారు. టెక్నాలజీ పెరిగాక ఆ రకమైన వినోదం కనుమరుగైంది. పట్టణాల్లో భారీ థియేటర్లు, పెద్ద పెద్ద సిటీల్లో మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు, ఐనాక్స్లు వంటివి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి థియేటర్లను నిర్మించారు ప్రస్తుతం. కానీ ఇప్పుడు మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. పూర్వం టూరింగ్ టాకీస్ అలాంటి థియేటర్స్ రూపం మార్చుకొని కొత్త టెక్నాలజీతో మళ్ళీ సినీ ప్రేక్షకుల ముందుకు మొబైల్ థియేటర్ లేదా బెలూన్స్ థియేటర్గా మన ముందుకు వచ్చేసాయి. పిక్చర్ డిజిటల్ సంస్థ దీనిని తీసుకువస్తుంది. ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకెళ్లి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్గా కూడా చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజానగం నేషనల్ హైవే పక్కన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న హ్యాబిటేట్ ఫుడ్ కోర్ట్ ప్రాంగణంలో ఈ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్లో గాలి నింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్ను రూపొందిస్తున్నారు. పిక్చర్ డిజిటల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మొబైల్ థియేటర్ను నెలకొల్పుతున్నారు. ఇది ఇందులో ఆచార్య సినిమా మొదటి షోతో మొదలుపెట్టి మొబైల్ థియేటర్ ప్రారంభం కానుందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన సౌకర్యవంతమైన ప్రతీకగా రూపుదిద్దుకుందని, మళ్ళీ మన కాళ్ళ వద్దకు బుల్లితెర వస్తుండడంతో దీనిలో ఎప్పుడు సినిమా చూడాలా అని ఆతృతగా ప్రజలు, ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మనం రాజనగరంలో ఉన్నాం. రాజనగరంలో మనం చెప్పుకున్న థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్ ప్రాంగణంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. మనం చూస్తున్నాంగా అదే ఆ మొబైల్ థియేటర్. ఈ థియేటర్ ప్రస్తుతం రాజనగరంలో అయితే మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ థియేటర్ని అయితే మాత్రం మొబైల్ థియేటర్గా, అలాగే బెలూన్ థియేటర్గా పిలుస్తారు. ఒకప్పుడు మనం పూర్వకాలంలో టూరింగ్ టాకీస్, ఆ టూరింగ్ టాకీసే అధునాత్మకంగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ వచ్చింది మన కాళ్ళ వద్దకే. ఒక వెండితెర మళ్ళీ మన గ్రామాలకు, మన పల్లెలకు, మన సంతకే వచ్చిందని ప్రధానంగా ఈ థియేటర్ను చూస్తుంటే మనకు అనిపిస్తుంది. ఇప్పుడున్న మల్టీప్లెక్స్, ఐనాక్స్, ఐమాక్స్ థియేటర్లు ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి. అవి చూడాలంటే మన పట్టణాలకైతే మాత్రం వెళ్ళాలి. ఆ పట్టణంలో ఉన్నటువంటి యొక్క థియేటర్లను, ఐమాక్స్ థియేటర్లకు అయితే చేరుకుని ఆ సినిమా చూడాలంటే మాత్రం పట్టణాలకు, ఐమాక్స్ థియేటర్లకు అయితే వెళ్ళాలి. కానీ ఈ యొక్క బెలూన్ థియేటర్, ఈ థియేటర్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఒక 3 డేస్లో అయితే మాత్రం దీన్ని మూవ్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానిక నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఈ థియేటర్ ఏదైతే ఉందో, ఈ థియేటర్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు, అలాగే చైర్లు కాంచి, ఏసీ, అలాగే మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఒక అద్భుతంగా ఏర్పాటు చేశారని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ థియేటర్ ఏ విధంగా ఉంది, ఆ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ థియేటర్లో ఆ స్క్రీన్ ఏ విధంగా ఉంది, ప్రొజెక్టర్ మొత్తం, ఆ ఏసీ చైర్లు, మొత్తం వాతావరణం లోపలికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి లోపలికి వెళ్దాం మరి. ఈ
ఒక పిక్చర్ టైమ్స్ థియేటర్ మనం చూసాం ప్రధానంగా మొత్తం అన్ని కూడా ఒక బెలూన్స్ అంటే ఒక మనం ఎక్కడికన్నా వేరే ప్రాంతాల దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టెంట్లు ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ టెంట్లకు సంబంధించిన తాడులు గుడారాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఏదో బెలూన్ థియేటర్స్ మనం ప్రధానంగా చూసాం అన్ని మనం ఇప్పుడు థియేటర్లు అన్నీ కూడా మొత్తం ఏ విధంగా ఉన్నదని మనం ప్రధానంగా ఆ లోపల ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ప్రధానంగా లోపలికి వెళ్ళి చూసుకుందాం మొత్తం చూస్తున్నాం ఎంట్రన్స్ అయితే మాత్రం ఇది మొట్టమొదటిసారిగా ఇలాగ ఎంట్రన్స్ గేట్ ఇది ఇది లోపలికి వెళ్ళినట్టు మాత్రం ఈ విధంగా థియేటర్లో అన్ని సదుపాయాలు కూడా అన్ని ఒక సినిమా థియేటర్ అంటే మల్టీప్లెక్స్ థియేటర్ అయితే మాత్రం ఈ థియేటర్ ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు అంతకంటే మించి అంటే ఒక మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అంతకు మించి కూడా మనం థియేటర్ మనం చూడవచ్చు చూస్తున్నాం సిట్టింగ్స్ కెపాసిటీ చూడవచ్చు ఇందులో అయితే మాత్రం ఒక్కసారి మంది 120 మంది అయితే మాత్రం ఇందులో ఆ కూర్చొని చూసేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఈ వీళ్ళైతే ఇక్కడైతే మాత్రం పూర్తయ్యని చెప్పవచ్చు ఇదంతా విధంగా మనం చూస్తూ మనం ప్రధానంగా ఇదిగో ఇందులోనే మొత్తం థియేటర్ మనం దానికి సంబంధించిన పిక్చర్స్ ఏదైతే ఉందో ఇది ఒక స్క్రీన్ ఇదే స్క్రీన్ దీనికి సంబంధించి 120 మంది కెపాసిటీ అలాగే ఈ స్క్రీన్ కూడా ఆ దానికి తగ్గట్టుగానే మనం చూస్తున్నాం ఒకప్పుడు పూర్వం ఒకప్పుడు ఈ యొక్క సినిమా థియేటర్లు ఈ పల్లెటూరులోని ఒక మనం సాధారణంగా వీధుల్లోని ఏదైతే మన థియేటర్లు వేసుకుని ఒక తెర కట్టుకుని తెర మీద నెలకో లేదో ఒక సంవత్సరానికో మంచి మంచి సినిమాలు వేస్తూ ఎంతో అలరించేవి అటువంటి పురాతన జ్ఞాపకాలు ఈ మొబైల్ థియేటర్ ఏదైతే ఉందో అప్పుడు గుర్తుకొస్తుంది మనం చూడవచ్చు ఇది చూడవచ్చు సిట్టింగ్స్ కెపాసిటీ మనం కూర్చుని ఇందులో థియేటర్లో అన్ని సిట్టింగ్స్ కూడా చైర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ థియేటర్ సంబంధించిన చైర్లు మనం ఇందులో కూర్చుని హాయిగా చూడవచ్చు వెనక ఎంతో అందరూ కూడా మంచి ఇందులో హోందాగా కూర్చొని కూడా చైర్స్ ఉన్నాయి అందులో మామూలుగా ఈ మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అదే రీట్గా అయితే మాత్రం ఈ థియేటర్ని అయితే మాత్రం తీర్చిదిద్దారు ఈ బెలూన్ అలాగే మరో పక్కన ఏసీ ఏసీలు కూడా అదే రీతిలో చాలా అద్భుతంగా ఇదే ఏసీ మళ్ళీ ఈ ఏసీతో మొత్తం ఎటువంటి అయితే మాత్రం ఇందులో దాదాపుగా ఒక 5-6 దాకా ఇందులో అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రధానంగా చూసుకోవచ్చు పక్కన మరియు ఫ్యాన్లు దానికి సంబంధించిన ఫ్యాన్లు కావచ్చు ఇవన్నీ కూడా చూడవచ్చు లైటింగ్స్ కావచ్చు పక్కన ఈ పైన చూస్తుంటే ఏదో అంటే మనకి బయట చూస్తే ఏదో గుడారం కింద బెల్లో ఏదోలా కనిపించింది తప్ప లోపలికి వస్తే మాత్రం ఒక స్వచ్ఛమైన ఒక మల్టీప్లెక్స్ థియేటర్ని అయితే మాత్రం తలపించే విధంగా అయితే మాత్రం ప్రతిదీ కూడా ఉంది పైన ప్రొజెక్టర్ చూసాము మనకు ప్రొజెక్టర్ ఇక్కడి నుంచే ప్రదర్శించడం జరుగుతుంది ఈ యొక్క మూవీ ఈ ప్రదర్శించిన సంబంధించిన ప్రొజెక్టర్ దానికి సంబంధించిన కింద ఆపరేటింగ్ అది కూడా కింద ఉంది మనం చూడొచ్చు ఈ ఓల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే మొత్తం ఆపరేటింగ్ అంతా జరుగుతుంది ఆపరేటింగ్ చూస్తున్న గది ఏదైతే ఉందో అదే ఆపరేటింగ్ ఒక ప్రహరి గోడ ఏ విధంగా ఉంటుంది అంతకంటే చాలా అద్భుతంగా అయితే మాత్రం ఇది నిర్మించారు చూస్తున్నాం ఇదంతా హెయిర్ నింపారు దీని నిండా దీంట్లో అయితే మాత్రం హెయిర్ ఉంది గాలి ఈ గాలి నింపడంతో ఎప్పటికప్పుడు ఇది థియేటర్ అయితే మాత్రం ఇటు మామూలుగా సాధారణంగా పోలీస్ దానికి సంబంధించి పోలీసు ఏ విధంగా కింద బెండ్ కాకుండా మొత్తం థియేటర్ దీన్ని అయితే మాత్రం ఒక 3 రోజుల్లో ఎక్కడికన్నా దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అంటే వేరే వాహనంలో అయితే మాత్రం దీన్ని తరలించుకోవచ్చు దీన్ని తరలించి వేరే చోట అంటే మనకి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ థియేటర్ని అయితే మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు ఈ థియేటర్ని ఇక్కడి నుంచే కాకుండా ఇక చుట్టుపక్కల ప్రాంతాలు అంటే పల్లెటూరులో అంటే ఐమాక్స్ అంటే సిటీల్లో ఎక్కువ ఈ సినిమా థియేటర్లకు అయితే ఉంటాయి ఇటువంటి సదుపాయాలు తక్కువ కాలు మన వద్దకే అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజల వద్దకు ఇది ఇటువంటి థియేటర్లను అయితే మాత్రం మొట్టమొదటిసారిగా ఈ రాజానగరంలో అయితే మాత్రం ఏర్పాటు చేస్తారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇది నిర్మించారు అదే ఒకటి మరొకటి అయితే తెలంగాణలో ఉంది వారులుగా చూసుకుంటే ఢిల్లీలో ఇది సంస్థ అయితే మాత్రం పిక్చర్స్ టైమ్స్ సంస్థ అయితే మాత్రం ఢిల్లీలో ఉంది ఆ యొక్క సంస్థలతో ఆ టైఅప్ అవి ఇవన్నీ కూడా ఈ దీనికి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళే అక్కడి నుంచే వస్తారు వాళ్ళ ఈ ఏర్పాట్లు ఎలా చేయాలి అన్నీ కూడా మనం ప్రధానంగా అన్నీ కూడా వాళ్ళు చేస్తారు మనం చూస్తున్న అది కూడా ఇక్కడి నుంచే ప్రొజెక్టర్ ఏ విధంగా ఉందో ప్రొజెక్టర్ దానికి సంబంధించిన ఈ సినిమా థియేటర్ సంబంధించిన ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్లో అయితే మాత్రం ఇక్కడి నుంచి సినిమా దాని ప్రొజెక్టర్లో రావడంతో ఆ తెరమే పడడంతో ఈ ప్రొజెక్టర్ అక్కడి నుంచి ఈ థియేటర్ మొత్తం అంటే మామూలు సినిమా హాల్ ఏ విధంగా ఉంటుందో మొత్తం అన్నీ కూడా ఆ విధంగానే ఇక్కడ అంత టెక్నాలజీ అన్నీ కూడా వాడారు ప్రస్తుతం ఈ ప్రూఫ్ ఇదంతా ఏదైతే ఉందో అదంతా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి
ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా అయితే మాత్రం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం ప్రధానంగా బెలూన్స్ అంటే మనం జనరల్ గా మన ఎగ్జిబిషన్ లో ఒక పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగించే బెలూన్స్ ఆ టైప్ ఇది ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం చూస్తున్నాం థియేటర్ చూస్తున్నాం స్క్రీన్ ఎంత పెద్ద స్క్రీన్ ఉందో మనం చూడొచ్చు మామూలు థియేటర్ కన్నా పెద్దగా కూడా స్క్రీన్ కనబడుతుంది 70mm స్క్రీన్ టైప్ లో అయితే మాత్రం మనం చాలా అద్భుతంగా ఈ స్క్రీన్ అయితే మనం కనబడుతుందని చెప్పవచ్చు అంతే కాకుండా ఇక్కడ థియేటర్ ఈ 29ని ఆచార్య సినిమా అయితే మాత్రం ఇందులో రిలీజ్ అయిన ప్రధానంగా చెప్తున్నారు అన్ని హంగులు థియేటర్ లో మాత్రం ఏ మాత్రం తీసుకోవలేదని మనం పూర్తిగా యాజమాన్యం అయితే చెప్తుంది అన్ని ప్రమాణాలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమాలు అయితే మాత్రం ఇందులో అన్ని చూపించడం జరిగింది పిక్చర్ క్వాలిటీ కావచ్చు సౌండ్ కావచ్చు అన్ని కూడా టెక్నాలజీని అయితే మాత్రం ఉపయోగించారని మనం ప్రధానంగా చెప్పవచ్చు దీంట్లో పీవీసీ టర్బోలియం మెటీరియల్ అయితే మాత్రం ఉపయోగించారు దీన్ని అయితే మాత్రం ప్రధానంగా పీవీసీ టర్బోలియం మెటీరియల్ థియేటర్లో మొత్తం అన్నీ కూడా చూడొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అవన్నీ కూడా మనం చూడొచ్చు ఈ పీవీసీ టర్బోలియం ఇవన్నీ కూడా ఉపయోగించారు ప్రధానంగా ఈ చైర్స్ కావచ్చు మొత్తం అన్నీ కూడా అద్భుతంగా అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం రాజనగరంలో ఉన్నటువంటి ఈ థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్ మొబైల్ థియేటర్ అలాగే బెలూన్స్ థియేటర్గా పిలువబడే ఈ యొక్క థియేటర్ అయితే మాత్రం ఈ ఇసులో అయితే మాత్రం మొట్టమొదటిసారిగా అయితే మాత్రం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో అయితే మాత్రం ఈ థియేటర్ అయితే మాత్రం నెలకొల్పారు రాజనగరం జిఎస్ఎల్ కాలేజ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అలాగే మొత్తం హాస్పిటల్ ఏదైతే ఉందో దాని పక్కనే ఇదైతే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారనేది దీనికి సంబంధించిన యాజమాన్యం సందీప్ గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి చాలా అద్భుతంగా ఈ యొక్క మొబైల్ థియేటర్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఈ తీసుకుని వచ్చారు ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు ఇది చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆదరిస్తారు అనుకుంటున్నారు ఇది జనాలందరికీ తెలుసు మన రాజమండ్రి ప్రజలకి రాజనగరం ప్రజలకి మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ హెల్త్ కేర్లో పరంగా కానీ ఎడ్యుకేషనల్ పరంగా కానీ ఏదైతే అధ్యాత్మైన టెక్నాలజీ ఉందో ప్రపంచంలో అది మన రాజమండ్రికి తీసుకొద్దాం అనేది మన ముఖ్య ఉద్దేశం అదే పరంగా మన స్టూడెంట్స్కి అన్ని రకమైన వసతులు క్యాంపస్లోనే కలజేయాలని మా ఉద్దేశం దాని పరంగా మీరు చూస్తున్నారు హ్యాబిటేట్ రెస్టారెంట్ అని కానీ పెట్రోల్ బంక్ అని కానీ మా బ్యాంక్ కూడా క్యాంపస్లోనే ఉంది అలాగే పోస్ట్ ఆఫీసు సూపర్ మార్కెట్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేద్దామని మా ఉద్దేశం అదే పరంగా ఈ పిక్చర్ టైమ్ అనే సంస్థ ఢిల్లీలో మాకు పరిచయం వచ్చిందండి ఇది సో వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు అత్యంత రిమోట్ ఏరియాస్లో లే లదాఖ్ అలాంటి ఏరియాస్లో ఒక మూడు ఏరియాల్లో నార్త్లో స్థాపించడం జరిగింది వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి మల్టీప్లెక్స్ ఏదైతే ఉందో మన ఐనాక్స్ పీవీఆర్ ఫెసిలిటీస్ ఎక్కడ లేని జనాలకి ప్రదేశాల్లో అందించడం వాళ్ళ ఉద్దేశం మనకి ఇక్కడ ఇమ్మీడియట్గా మనకి ఈ వసతి మన పిల్లలకి కల్పించాలని రాజనగరం ప్రజలకి రాజమండ్రి ప్రజలకి కల్పించాలని ఆ ఉద్దేశంతో మన హ్యాబిటేట్ రెస్టారెంట్ వెనకాలే స్థాపించడం అయింది ఎన్ని రోజుల్లో దీన్ని ఏర్పాటు చేయగలిగారు దీనికి మామూలుగా ఎంతమంది శ్రమించగలిగారు సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి వెరీ మొబైల్ థియేటర్ గాలితో నింపబడిన స్ట్రక్చర్ ఇది ఒక ట్రక్లో పట్టేస్తుంది మొత్తం స్ట్రక్చర్ అంతా రెండు మూడు రోజుల్లో వీ కెన్ స్టార్ట్ టు ఫినిష్ మనం చేసేయచ్చు విత్ మ్యాటర్ ఆఫ్ 10 to 12 పీపుల్లో జనం మనం ఏర్పాటు చేయొచ్చు సిట్టింగ్ ఏర్పాటు ఎంతమంది కూర్చోవచ్చు దీనికి ఎంతమంది కెపాసిటీ అని మొత్తం 120 మంది పట్టచ్చు అండి ఇక్కడ అంటే మామూలుగా బయట ఐనాక్స్ ఐమాక్స్ థియేటర్ల కన్నా దీటుగా ఏసీ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఎలా ఉండబోతుందండి ఇది మొత్తం లేటెస్ట్ స్టాండర్డ్స్ సినిమా క్వాలిటీ ప్రొజెక్టర్ 5.1 ఛానల్స్ అరౌండ్ సౌండ్ ఉంటుందండి ఇప్పుడు మన కెపాసిటీ వచ్చేసి 120 కానీ ఇది 240 వరకు కూడా పెంచుకోవచ్చు కావాలంటే 240 వరకు పెంచే అవకాశం ఉంది ఈ టికెట్ రేట్స్ కూడా మా వాటితో పోలిస్తే దీనికి ఎలా ఉండొచ్చు టికెట్ అన్నీ గవర్నమెంట్ చెప్పిన రేట్లేనండి దానికి మించి తగ్గి ఎక్కువ అలా ఉండదు ఏదైతే గవర్నమెంట్ మన బయట థియేటర్లు ఎలా అయితే కలెక్ట్ చేస్తున్నారో సేమ్ అదే రేట్ ఉంటుంది దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఏ మూవీ ఇందులో రిలీజ్ కాబోతుంది ఇది ఆచార్య మూవీ 28th నుంచి ప్లాన్ చేస్తున్నారండి అది బేస్డ్ ఆన్ పర్మిషన్స్ అది 28th స్క్రీన్ చేస్తాం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మాక్సిమం అన్ని పూర్తయిపోయినట్టేనండి పూర్తయినాయి అయింది
థ్యాంక్ యూ సార్, చాలా మంచి దీనికోసం అయితే మంచి విషయాలు చెప్పారు. మా ఈ యొక్క జిఎస్ఎల్ కాలేజ్ అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మొత్తం అన్నీ కూడా హాస్పిటల్ హైవే పక్కనే ఉండటంతో అయితే మాత్రం ఈ ఆవరణలో అన్ని ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో, అంటే ఒక పక్కన మంచి హోటల్స్ హ్యాబిట్స్ హోటల్ కావచ్చు, అలాగే పెట్రోల్ బంక్స్, అలాగే బ్యాంక్ సదుపాయాలు, ఈ యొక్క కాలేజ్ ఆవరణంలో అలాగే హాస్పిటల్ ఆవరణలో అన్ని సదుపాయాలు ఉండాలి, అలా మంచి విద్యార్థులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో అయితే మొత్తం ఇదైతే మాత్రం నిలకడపడం జరిగింది. వాళ్ళ సంస్థతో పిక్చర్ డిజిటల్ సంస్థ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థతో పరిచయంతోనే ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిందని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సంస్థ సందీప్ గారు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. डिजिप्लेक्स मोबाइल थिएटर है, ट्रैवलिंग थिएटर जो कि आप देख पा रहे हैं. ये 120 कैपेसिटी वाला सेटिंग वाला ये थिएटर है जिसको हम ट्रैवल करके कहीं एक जगह से दूसरी जगह भी ले जा सकते हैं, और हम रूरल एरिया में भी जहाँ पर सिनेमा नहीं पहुँच सकता है वहाँ पर सिनेमा दिखाते हैं. और इसमें फुल्ली एयर कंडीशन है, टावर एसी लगाए गए हुए हैं, और फुल्ली HD डिस्प्ले है, स्क्रीन है, और डॉल्बी साउंड है, 5.1 है. और हमारा ये इन्फ्लेटेबल टेंट है जो कि आप देख पा रहे हैं, ये फुल्ली एयर प्रूफ, वेदर प्रूफ और फायर प्रूफ है. और हमारी HD क्वालिटी साउंड भी है, और ये हमारा 120 सेटिंग वाला चेयर है. और बाकी तो आप देख ही सकते हैं, और जो कि आप मल्टीप्लेक्स सिटी में जाके जो आइनॉक्स PVR में जो आप अनुभव लेते हैं वैसा ही अनुभव ये हमारे प्राइवेट डिजीप्लेक्स पिक्चर टाइम थिएटर में आप ले सकते हैं जी. थैंक यू. ये इसको बनाने में अप्रॉक्सीमेटली 5 से 6 दिन लगता है आफ्टर प्लेटफॉर्म. Shifting days, 2 days. 2 days. Any place, anytime. 2 days complete. 2 days complete traveling, installation permanent setup 5 days. అండ్ టెంపరీ సెటప్ 1 డే. రాజనగరంలో ఉన్నటువంటి థియేటర్లు అయితే మాత్రం అందరూ కూడా చూడడానికి అయితే మాత్రం చాలామంది చుట్టుపక్కల నుంచి వస్తున్నారు. అంటే ఇంకా టైం ఉంది, 29వ తారీఖు ఆచార్య సినిమాకి అయితే మాత్రం దీన్ని సిద్ధం చేశారని చెప్పేసి యాజమాన్యం చెప్తున్నారు. అయితే ఈలోగా థియేటర్ ఏ విధంగా ఉందనేది చెప్పేసి ఇక్కడ చూడడానికి చుట్టుపక్కల వారు అయితే ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది మనకి ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చినారు ప్రేక్షకులు. సో సార్ చెప్పండి, మొట్టమొదటిసారిగా రాజనగరంలో కాక ఏపీలోనే ఈ యొక్క ఇటువంటి థియేటర్ మనకి ఇక్కడ రావడం ఏ విధంగా ఉందనుకోవాలి? చాలా ఆనందంగా ఉందండి. ఇటువంటి మొబైల్ థియేటర్లు దగ్గర దగ్గరగా ఒక ఊరికి విలేజ్కి దూరంగా ఉండి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడికి వచ్చి సినిమా చూసి ఆటోమేటిక్గా పక్కనే రెస్టారెంట్ ఉంది, పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి దానికి ఇబ్బంది లేదు. అలాగే ఇటువంటి థియేటర్లు ప్రోత్సహించాలండి మనం కూడా. కారణం ఏంటంటే టౌన్లో థియేటర్లు రాజమండ్రి టౌన్కి కొంచెం అవుట్ ఆఫ్ దూరంగా ఉన్నట్టుంది. అంటే థియేటర్ అయితే చాలా చక్కగా ఉందండి చూడడానికి, మన కంటిన్యూ టౌన్లో ఉన్న థియేటర్ లాగానే ఉంది. తర్వాత మినిమం మినీ థియేటర్ టైప్ అండి, 120 సిట్టింగ్ మరి. దాని తర్వాత రేపు పొద్దున ఇందులో సినిమా ప్రదర్శించిన తర్వాత ఏంటి అనేది జనం ఎంతవరకు వస్తారనేది ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి. కారణం ఏంటంటే టౌన్లో అన్ని థియేటర్లకి మ్యాక్సిమం వస్తున్నారు, ఈ చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ కూడా మరి అలవాటు పడితే డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాము. అంటే ఇక పూర్వం ఇటువంటి థియేటర్లో పల్లెటూరులోని బతి దిక్కున గతంలో ఉండేవని చెప్పేసి అంటుంటారు చిన్నతనంలో, దాన్ని గుర్తించే విధంగా ఉందనుకోవాలి. అంటే గతంలో ఉండడం ఈ టూరింగ్ టాకీస్లు అండి, గతంలో ఉన్నాయి టూరింగ్ టాకీస్లు అనేవారు. ఇవాళ టూరింగ్ టాకీస్లు అనేవి ఎక్కడా లేవండి. కాకపోతే టూరింగ్ టాకీస్లో ఇంత ఏసీ ఎక్విప్మెంట్ అయితే ఏమి ఉండేది కాదండి. అప్పుడంతా బలలో ఏదో ప్రేక్షకుడు చూడాలనుకునే టైప్లో ఉండేవారు. మరి ఇప్పుడు లేటెస్ట్గా ఈ బ్రహ్మాండమైన సిట్టింగు, ఏసీలు చాలా అద్భుతంగా ఉంది, 5.1 డాల్బీ అట్మాస్ అంటున్నారండి. రేపు సినిమా ప్రొజెక్షన్ వేసిన తర్వాత సినిమా రిజల్ట్ ప్లస్ సౌండ్ సిస్టమ్ అది ఓకే అంటే డెఫినెట్గా 120 సీట్లు ఫుల్ అవ్వడం అనేది పెద్ద లెక్కల్లో ఏం కాదండి. ఓ 10 మంది గ్రూపులకు వస్తే 10 టికెట్లు 100 టికెట్లు అయిపోయినట్టే. ఈ చుట్టుపక్కల పెరిగిన పాపులేషన్ బట్టి పల్లెటూరు నుంచి ఇంకా మనం టౌన్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా థియేటర్ ఉంది చూడొచ్చు అని ఫీలింగ్ జనాలు కూడా కలుగుతుందండి. మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసారు ఎన్ని ఎలా ఉన్నాయండి ఫెసిలిటీస్ కావచ్చు? అంటే ఇప్పుడు ఒకప్పుడు అయితే మాత్రం మనం థియేటర్ టౌన్కే వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి, పల్లెటూరులకే దగ్గరలోకి వచ్చేసింది సినిమా హాల్, దీన్ని ఏ విధంగా ఫీల్ అవ్వాలి? అంటే టౌన్ నుంచి కూడా పల్లెటూరు ఇప్పుడు వస్తున్నారు కదండి, థియేటర్ బాగుంటే ఎక్కడికైనా వస్తారు కామన్గా. ప్రజలకి ఎక్కడ
కన్వీనెంట్ ఉంటే అక్కడికి ఈరోజు సినిమాకి వెళ్ళి చూసే పరిస్థితులు ఉన్నాయి. దూరం అనేది ప్రసక్తి లేదు. ఎవరికి అందరికీ కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి టౌన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హ్యాపీ కదండి ఇది. దానివల్ల ఏంటంటే మంచి థియేటర్ అవుద్ది. ఇటువంటి ఇంకా మరిన్ని రావాలని కోరుకుంటున్నాం. అంటే మామూలుగా థియేటర్లో ఎంత వందల మంది పెట్టే థియేటర్లోనే ఖాళీ లేని రిలీజ్ సినిమా అంటేనే ఖాళీ లేని పరిస్థితి. అటువంటిది అందులోనే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా రాబోతుంది ఇందులోకి. ఇది ఇక్కడ 120 మంది కంటే ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉండదంటారా? ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. కొత్త థియేటర్ మోజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వస్తారు జనం ఎక్కువగా. అంటే బయట నుంచి కూడా ఎక్కువ వస్తారు, ఊళ్ళో నుంచి కాకుండా. ఆటోమేటిక్ థియేటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదండి చుట్టుపక్కల. దానివల్ల సరిపోతుంది, ప్రాబ్లం ఉండదు, హ్యాపీ. ఏదైతే ఉందో పిక్చర్ టైమ్ సంస్థ, ఢిల్లీకి చెందిన ఈ సంస్థ అయితే మాత్రం ఈ థియేటర్ని అయితే మాత్రం వాళ్లే వచ్చి స్వయంగా ఈ ఫిట్టింగ్ దీనికి సంబంధించిన అన్నీ కూడా పీపీసీ దీనికి సంబంధించిన లెదర్ ప్రూఫ్ మొత్తం ఇవన్నీ చూడొచ్చు. ఈ వీళ్ళే వచ్చి స్వయంగా వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. చూస్తున్నా దీని నిండా ఎయిర్, దీంట్లో అయితే గాలి నింపి ఉంది. అక్కడ చూస్తున్నాం ఈ గాలి అయితే మాత్రం దీని నుండి అయితే గాలి నింపి ఉన్నారు. ఈ మనం ఒక ఎక్కడికైనా గుడారాలలో వేసుకోవడానికి మనం చూస్తున్నట్టు ఈ టెంట్లు వేసుకుంటాం కదా, టెంట్లు వేసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఈ విండోస్, ఇదో ఇదైతే మనకు ఇక్కడ నుంచి ఇందులో నుంచి ఏసీకి సంబంధించి ఇదో విండో, అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసుకోవడానికి అయితే మాత్రం లోపల నుంచి అయితే మాత్రం దీన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక అత్యవసర గేట్ దీన్ని కూడా చూడొచ్చు. అంటే అటువైపు ఎంట్రన్స్ ఉన్నప్పటికీ ఇది అత్యవసరం విభాగం, దీంట్లోంచి బయటకు రావచ్చు ఏదన్నా. ఇది ఏసీకి సంబంధించిన కండెన్సర్స్ ఇవన్నీ కూడా లోపల అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. టెంట్ తాళ్ళు చూడొచ్చు మనం. ఇవి తాళ్ళు అయితే మాత్రం ఒక మనం వేరే గుడారాలు ఏర్పాటు చేసుకుంటే టెంట్కి తాడు కట్టుకున్న అంటారు. ఇదిగైతే మాత్రం బలంగా దీన్ని కట్టడం జరిగింది. ఈ ఈ చుట్టుపక్కల మరి ఈ ఇటువైపు చూస్తే ఈ టెంట్ ఇదేమో ప్రొజెక్టర్ రూమ్. ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ రూమ్ చూడొచ్చు. ఇదే ప్రొజెక్టర్ రూమ్. ఇందులోంచి అయితే మాత్రం వాళ్ళ సినిమాని అయితే మాత్రం ఇందులోంచే ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. మనం ప్రధానంగా ఇందులో చూసుకోవచ్చు. ఇదే ఆపరేటింగ్ రూమ్. ఆపరేటింగ్ రూమ్లో మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ నుంచే మొత్తం అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఆపరేటింగ్ రూమ్ చూడొచ్చు. ఇది ఇక్కడ నుంచి అయితే మాత్రం సినిమా ఆపరేటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంటుంది. ఇది ఆపరేటింగ్ రూమ్. ఇక్కడ నుంచి ఇందులో చూస్తూ ఆపరేటింగ్ మొత్తం అన్ని చేస్తుంటారు వీళ్ళంతా కలిపి. వాళ్ళైతే మాత్రం ఈ ప్రొజెక్టర్ అయితే రూమ్. ఇక్కడ నుంచి అయితే మాత్రం వాళ్ళు ఆపరేటింగ్ అన్ని చేసుకుని వెళ్తుంటారు. ఆ థియేటర్ అయితే మాత్రం మనం చూసాంగా లోపలంతా కూడా ఆ భాగం అంతా కూడా చాలా అద్భుతంగా చేశారని మనం చూడొచ్చు. మరిన్ని బయటికి వెళ్ళి మరిన్ని ఇదైతే ప్రధాన ఎంట్రన్స్ అన్నమాట ఈ గేట్. ఇది ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళడం అనేది ప్రధానంగా చూసాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మొత్తం మామూలుగా థియేటర్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ థియేటర్గా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అయితే మొత్తం వీళ్ళ కండిషన్ సప్లై అనేది అన్నీ కూడా వీళ్ళ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్నీ కూడా పాటించవలసిన పరిస్థితి మన ప్రధానంగా ఉంటుంది. ఇదిగో మనం చూస్తున్నాం ఇక్కడ ఇది ఈ బెలూన్ సంబంధించి ఇందులో ఎయిర్ చూసారు కదా. ఇందులోనే మనం నొక్కుతుంటే మనం ఏ విధంగా ఎయిర్ ఉందో ఇదంతా లెదర్ ప్రూఫ్ మొత్తం అంతా కూడా లెదర్. ఇందులో ఎయిర్ ఎటువంటి డ్యామేజ్ ఫైర్ కూడా అవ్వదని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది మనం చూస్తున్నాం ప్రధానంగా దీని గాలి కంటిన్యూ. ఇదైతే మాత్రం మిషన్, దీని నుండే ఎయిర్ రెండు మిషన్లు అయితే మాత్రం కంటిన్యూగా అయితే మాత్రం ఇందులో గాలి నింపుతూ ఉంటుంటాయి. దీని నుండి గాలి నింపుతున్న పరిస్థితి మనం ఇందులోంచి గాలి వెళ్తూ ఉంటుంటుంది. ఇది గాలి ఉన్నని చెప్పు బెలూన్ థియేటర్ అయితే మాత్రం ఏ విధంగా ఉంటుంది. ఈ లోపల కూడా ఒకవేళ గాలి పోయినా పెద్ద పెద్ద లోపల అయితే మాత్రం ఆ రాడ్స్ అయితే ఉన్నాయి. ఆ రాడ్స్తో అయితే మాత్రం అందులో బెండ్ అయి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ టైపు కనిపించకపోయినా గాలి పోయినా సరే ఆ రాడ్ల మీద అయితే మాత్రం ఉంటే తప్ప ఎటువంటి ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితి అయితే మాత్రం ప్రధానంగా కనబడతలేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ థియేటర్ దీన్ని ఇలాగ మడత పెట్టుకుని ఒక దీన్ని అంతా కూడా ఒకసారిగా మడత పెట్టుకుని ఒక ఎయిర్ ఎంత తీసేస్తే మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇది ఏదన్నా సరే 3 డేస్లో ఇక్కడ నుంచి వేరే చోట పట్టుకుపోవచ్చు. మొత్తం ఇదంతా మడత పెట్టుకుని ఒక ట్రక్లో పెట్టుకుని ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏదైనా సరే 3 రోజులు 4 5 రోజుల్లో అయితే మాత్రం ఆ థియేటర్ను అయితే మాత్రం మరొక చోట అయితే మాత్రం అమర్చేయచ్చు. మనం ఓవరాల్గా చూసుకుంటే
చూసుకుంటే ఈ మొబైల్ థియేటర్ గా పిలబడే ఈ యొక్క బెలూన్ థియేటర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రాజనగరంలో అయితే మాత్రం ఈ నెల 29వ తారీఖున అయితే మాత్రం ఆచార్య మూవీకి అయితే మాత్రం దీంట్లో మొట్టమొదటిసారిగా ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు ట్రైలర్ కూడా ఇందాక ప్రదర్శించడం మనం చూసాం. ఆ ప్రదర్శనలో కూడా ట్రైలర్ రన్ రేయడం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా స్క్రీన్ కూడా చాలా అద్భుతంగా ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఏదేమైనా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క బెలూన్ థియేటర్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినట్టు ఈ బెలూన్ థియేటర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, థియేటర్లో ప్రేక్షకులు వచ్చిన తర్వాత దీని యొక్క ఫలితాలు అయితే మాత్రం వచ్చే అవకాశం ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. చూసాంగా ఈ యొక్క మొబైల్ థియేటర్ అంటే ఈ బెలూన్ థియేటర్ సంబంధించిన మొత్తం విషయాలు లోపలికి మొత్తం అది బెలూన్ థియేటర్ ఏ విధంగా ఉంది, ఆ థియేటర్లు తెర ఏ విధంగా ఉంది, చైర్లు వగేరా ఏసీ మొత్తం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పూర్వం మనం టూరింగ్ టాకీస్లో మన వీధుల్లో వేసేటువంటి తెర ఏ విధంగా ఉందో, బుల్లి తెర అటువంటి మనం నెలకో లేదా సంవత్సరానికో ఒక సినిమా ఒక బరక కింద బరకాలు వేసుకుని చూసుకునే పరిస్థితులు అటువంటి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఈ యొక్క టూరింగ్ టాకీస్లా సందడి అవే ఒక రూపు మార్చుకుని ఇప్పుడైతే మాత్రం అధునాతన టెక్నాలజీతో మాత్రం మళ్ళీ ప్రతి గ్రామానికి అయితే మాత్రం త్వరలో ఈ సందడి చేయబోతున్నాయని మనం ప్రథమంగా చెప్పవచ్చు. ఎనీవే ఈ యొక్క మొబైల్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో అది ఒక చోట నుంచి మరొక చోట పట్టుకెళ్ళడానికి వీలుగా ఉండడంతో అయితే మాత్రం త్వరలో ప్రతి గ్రామానికి వచ్చి సినిమా చూపిస్తా మామ అంటూ మనకైతే మాత్రం పల్లెలకు కూడా ఇవి వచ్చి సందడి చేయబోతున్నాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఈ యొక్క మొబైల్ థియేటర్మే ప్రత్యేక కథనంగా మన సిపి న్యూస్ అందిస్తుంది. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ రాజనగరం నుండి.